ఇదంతా ఫిక్స్డ్ సరే పై నుంచి ఓవర్ హ్యాండ్ సతీష్ అంటే ఎక్కువ లెవెల్ లెవెల్ ఇక్కడ ఉంటుంది అనుకోండి ఈ 14 లెవెల్ ఉన్నప్పుడు అక్కడ ఓవర్ ఫ్లో అవుతుంది సార్ డ్యామ్ బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ ఓవర్ ఫ్లో అయినప్పుడు మాత్రం అక్కడ డ్రా చేస్తారు చిన్న పాయింట్ అడుగుతారు చిన్న పాయింట్ అడుగుతారు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వాటర్ మాకు ఈస్ట్ అండర్లకి వెస్ట్ అండర్లకి సెంటర్ అండర్లకి వెళ్ళాలంటే 13.8 ఉండాలి 13.67 సార్ मीटर्स फुटफॉल पड़ता मीटर्स अंत एवरी 20 मीटर्स की डाउन फॉल एंत डाउन वाटर 1 मीटर वाटर डाउन अवतदा टेक्निकल इनको 42 मीटर्स पट्टीम का పొద్దు జరిగేది ఏందంటే ఇక్కడ ల్యాండ్ కాంపెన్సేషన్ అనేది రైతులకు ఇంకా ఇవ్వకుండా పన్నెట్ట మొదలు పెట్టారు రైతులకు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు సార్ అలా బా హౌ డిడ్ యు టేక్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ ఈ సామాగ్రి పెట్టినావు మిషనరీ పెట్టేసినారు కాంక్రీట్ వేస్తున్నారు హౌ డిడ్ యు టేక్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ వెన్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ క్లియర్లీ స్టేట్స్ వెన్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ క్లియర్లీ స్టేట్స్ దట్ యు షుడ్ ఫస్ట్ నోటిఫై దెన్ యు షుడ్ టేక్ కన్సెంట్ యు షుడ్ టేక్ కన్సెంట్ దెన్ యు షుడ్ యు షుడ్ క్లియర్ ద లో యు షుడ్ పే ది అమౌంట్ And then you should take position. No amount, you enter double cutner. Enter double amount, double official guy, my cutla contractor, just a cutting cutner. Cutless. My official guy, my amount cutna. Cutla kada. Then right, then later consent this cutner. Yeah, but cutla. Cutla ko kona ne na right thunu pumpi cutner ro, concrete cutner ro, machinery matam dumpi cutner ro. కాంట్రాక్టర్ దగ్గర నుంచి 19.5 లక్ష మాకు ఒక ఎకరాకి ఇప్పించినారు అని ఒక వ్యూ వస్తా ఉంది వాస్తవమేనా మరి ఏ అది నేను తెలియకోకుండానే రైతుల దగ్గర నుంచి మళ్ళీ ల్యాండ్ ఎలా తీసుకున్నారు నోటిఫై చేయాలా తర్వాత వాళ్ళ డబ్బు ఇవ్వాలా ఇచ్చిన తర్వాత పొజిషన్ తీసుకోవాలా కన్సెంట్ అనేది ఊరికే రైతుల దగ్గర నుంచి ప్రెజర్ పెట్టి మీరంతకు మీరు సంతకాలు పెట్టి చేసేసి కన్సెంట్ తోనే డబ్బు రైతుకు డబ్బు ఇవ్వకుండానే ల్యాండ్ పొజిషన్ మీరు తీసుకున్నారని మీరు చెప్తా ఉంటే నేను నమ్మమంటావా పొజిషన్ తీసుకోలేదు తీసుకోకపోతే మీరు ఈ రకంగా చేస్తారా అందులో మీరు ఇట్టే చేస్తున్నారా దేశంలో అంతా మీరు ఇట్టే చేస్తారు రాష్ట్రంలో డబ్బు రైతులకు అనేది మీరు ఇచ్చినన్నా ఇచ్చి ఉండాలి కాంట్రాక్టర్ తో ఇప్పినన్నా ఇప్పించి ఉండాలి లేదా మీరు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసేసుకొని వాళ్ళ రూపాయి డబ్బు ఇవ్వకోకుండా పనులన్నా చేస్తూ ఉండాలి ఏది కరెక్ట్ నీ డబ్బు రూపాయి డబ్బు ఇవ్వకోకుండా నీకు టక్క టక్క ఇట్లా చేసేస్తూ తీసేసుకుని నిన్ను పంపించేస్తాను ఒప్పుకుంటావా మీరు మీ వాళ్ళు
Thank you.